బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన సదస్సును నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం పోషన్ పక్వాడలో భాగంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం రోజు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరై మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషన్ పక్షం వారోత్సవాలను పురస్కరించుకుని గర్భవతులు తల్లులు పిల్లలకు పోషకాహారం తీసుకోవాల్సిన వాటిపై అవగాహన ఏర్పాట్లు చేశారు. ఇక పాలు, గుడ్లు, బాలామృతం, ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరమని, వివాహానికి స్త్రీ పురుష వయసులు 18-21గా ఉండాలని, లేని ఎడలా చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు గుడి రవీందర్రెడ్డి, దయ్యాల మహేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు సుజాత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాజుకుమార్, కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్లు గుడి లక్ష్మి, రాజమణి, వివోఏ మమత, తల్లులు, పిల్లలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. మన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ చేయాలన్న డైరెక్ట్ మనకి చెన్నైకి వెళ్తుంది నెంబర్, ఫోన్ చేస్తాం మీరు. అక్కడ నుండి మనకి ఏ డిస్టిక్ నుండి సమస్య వచ్చింది అనేది ఆ డిస్టిక్ ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి ఎవరికైనా